నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. నేను వచ్చేసి మన ఇక్కడ శ్రీ లక్ష్మీ గణపతి మట్టి గణపతుల దగ్గర అయితే రావడం జరిగింది. ఈ షెడ్ నెంబర్ 1 మన దర్శన్ సింగ్ అన్న అండ్ దీప్ సింగ్ అన్న వాళ్ళది. ఈ షెడ్ నెంబర్ 2 వచ్చేసి మన వరంగల్ కాశీబుగ్గ జంక్షన్ కదా, జంక్షన్ సైడ్ పోయినాక మనకు సర్కిల్ వస్తుంది. మన వేణుమామల మార్కెట్ కి వెళ్తుంటే అటు మన లెఫ్ట్ సైడ్ అయితే షెడ్ నెంబర్ 2 కూడా ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అయితే చూపిస్తున్నా. అండ్ అలానే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకు ఏమేమి మోడల్ మట్టి గణపతులు ఉన్నాయి, ఏంటిది అని మాత్రం మీకు వీడియో రూపంలో మొత్తం అప్డేట్ అయితే ఇస్తా. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఫస్ట్ సెట్ ఇది మన వరంగల్ ఇంజమ్ ఉంది కదా, ఇంజమ్ నుంచి మన కాకతీయ జెమ్నీ టాకీస్కి వెళ్తే రూట్ లో మున్సిపాలిటీ వస్తుంది, వరంగల్ మున్సిపాలిటీ. వరంగల్ మున్సిపాలిటీ కొంచెం అక్కడికి వచ్చిన మీకు ఇక్కడ షెడ్ కనబడుతుంటే బయట. ఇక్కడ లోపలికి పోయి అయితే మాత్రం టోటల్గా అయితే మాత్రం మీకు అప్డేట్ అయితే ఇస్తా, ఏమేమి గణపతులు ఉన్నాయి ఏందని మాత్రం చూసుకుందాం. ఇక ఒక విగ్రహం అయితే చూసుకుందాం. కొంచెం నా వీడియో కొంచెం లెంత్ అవుతుంది, కాకపోతే ఏంటంటే మాత్రం మీరు ఉపయోగపడుతుంది మీకు చాలా. ఇక్కడ ఏంటంటే మీకు ఏమైనా మీ గణేశులు ఉంటే మాత్రం మీరు నాకు తప్పకుండా మాత్రం చెప్పండి, కామెంట్ రూపంలో మీకు అప్డేట్ అనేది నేను ఇస్తూనే ఉంటా, చూసింది కదా. అండ్ అలానే ఇక్కడ ఏంటంటే ఒక చాలా స్పెషల్ మన అంబేద్కర్ కాడ గుర్తుపెడుతుంది ఆ గణేష్ అయితే మాత్రం చూపిస్తున్నాం మీకు. ఎందుకంటే చాలా మంది నాకు కామెంట్ రూపంలో అడుగుతున్నారు అన్న అంబేద్కర్ గణేష్ అప్డేట్స్ ఇవ్వండి అని. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ గణేష్ని చూసుకున్నట్టయితే మనకు అంబేద్కర్ సర్కిల్లో కూర్చుంటాయి కదా మన వాళ్ళది గణేష్ చూసుకుందాం. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ సెకండ్ మట్టి అయితే ఫినిషింగ్ అయితే కావడం జరిగింది చూసుకోవచ్చు. భారీ గణపయ్య మన బొజ్జ గణపయ్య చూడండి ఎంత బాగున్నదంటే, ఈ 2024 లో మాత్రం ఈ కండిషన్ బాగలేదు. ఇప్పుడే నేను లోపల కూడా అడిగిన. అండ్ అలానే ఇక్కడ చూస్తున్నాం బయట మాత్రం అసలు మన శివుని జటా చుట్టాలు ఉంటాయిందా అబ్బాయి చూడండి. అసలు ఏంటంటే వర్క్ అవుతాం కాబట్టి అన్ని టేబుల్స్ అని పెట్టేసి ఉన్నాయి. ఇంకో గణేష్ చూసుకుందాం మనం, ఇక్కడ చూసుకుందాం ఈ గణేష్ చూసుకున్నట్టయితే మనకు చూడండి మన హనుమాన్ ఉంటే చూసుకుందా ఆ విధంగా ఉన్నాయి మన బాడీ సిక్స్ ప్యాక్స్ ఇట్లా. ఇక్కడ చూసుకుందాం మనకు బాల గణపతులు మాత్రం చాలా చాలా బాగున్నాయి అండి. ఒక పెయింటింగ్ ఇంకా ఫినిషింగ్ ఇంకా చాలా చాలా బాగున్నాయి దీనికి. ఇక్కడ చూసుకోవచ్చు ఆల్మోస్ట్ ఆల్ ఆర్డర్ అనేది స్టార్ట్ బుకింగ్ కూడా స్టార్ట్ కావడం జరిగింది. మీరు తప్పకుండా మాత్రం ఇక్కడ విగ్రహాలు చూపిస్తున్నాం కదా, మీకు నచ్చితే మాత్రం వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాను కదా, మీరు కాల్ చేయండి. కాల్ చేసి వాళ్ళతో రేట్లు మాట్లాడుకోండి ఓకేనా. ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ కనిపించాలి మాత్రం మీకు ఎన్ని ఫీచర్స్లో కావాలి ఏందని మాత్రం వాళ్ళతో మాట్లాడుకోండి. అండ్ అలానే ఇక్కడ చూసుకోవచ్చు మన గుల్ మీద కొంచెం లాంగ్ కూడా చూపిస్తా. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు శివుడు దుస్తులు మన నాట్యం ఇస్తుంటుంటుంది చూసిందా ఆ విధంగా మనం మొత్తం మొత్తం ఇంటర్గల్ అనేది ఉండండి మన ఇంట్లో ఉన్నాయంటే దూరం ఇక్కడ చూసుకున్నాం కొంచెం లాంగ్ వెళ్ళి చూపిస్తాం మీకు. ఇక్కడ చూసుకుందాం మనకు ఈ గణేషన్ వచ్చేసి మనకు రైట్ సైడ్న ఏనుగు వాహనం కూడా ఏనుగే. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు శివుడు త్రిశూలం పట్టుకొని కూర్చుంటాడు అట్లా ఉండదు చూడండి, ఎంత బాగున్నది అంటే అంత బాగున్నది గణేశుడు. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో గణేశుడు చూసుకుందాం. ఇక్కడ ఇంకో గణేశుడు చూసుకున్నట్టయితే మనకు మన ధ్యానం చేస్తారు చూసిందా ఆ టైప్ కూర్చున్నాడు మహాదేవుడు చూసింది కదా. ఇక్కడ చూపిస్తున్నా ఇంకో గణేశుడు ఆల్మోస్ట్ ఆల్ ఇవన్నీ బుకింగ్ అయిపోయినాయి. ఇంకా చాలా అంటే ఇంకా కొన్ని గణపతులు ఉన్నట్టున్నాయి నాకు తెలిసి, అవి కూడా బుకింగ్ చేసుకోండి మీరు ఫాస్ట్గా వచ్చేసి. ఎందుకంటే మట్టి విగ్రహాలు కదా మంచిగా ఇంత మంచి డిజైనింగ్తో అయితే రావాలంటే కొంచెం కష్టం. మంచి ఆర్ట్ అయితే మంచి ఆర్టిస్ట్ మీరు మీకు తెలుసు ఇక వీళ్ళ కలరింగ్ వర్క్ ఎట్లా ఉంటుంది మాత్రం చూసుకుందాం. కొంచెం లాంగ్ చూపిస్తాను ఎందుకంటే వీడియో అనేది చాలా లెంత్ అయిపోతుంది, చాలా విగ్రహాలు ఉన్నాయి కాబట్టి కొంచెం వీడియో అనేది కొంచెం లెంత్ అయిపోతుంది. నేను జల్దీ జల్దీ తెప్పించేస్తాను. ఇక్కడ చూసుకుందాం మన ఈ గణపయ్య చూడండి మనకు బుజ్జ గణపయ్య ఎంత బాగున్నాయి అంటే అసలు అంత బాగున్నది.
మనం అప్పుడు వచ్చినప్పుడు మాత్రం ఇంత ఫినిషింగ్ అయితే కాలేదు. అప్పుడు మొత్తం ఏంటంటే గడ్డి గిట్ల చూస్తూనే ఉన్నారు. మొత్తం ఆల్మోస్ట్ ఆల్ కొంచెం ఫినిషింగ్ కి దగ్గర దగ్గర అయితే రావడం జరిగింది. ఎందుకంటే ఇక మేబీ ఫెస్టివల్ కూడా చాలా దగ్గరలో ఉంది కదా. అలా అని చూడండి, ఇది మొత్తం వచ్చేసి చెట్లు. ఈ చెట్లను మొత్తం అసలు రియల్ చెట్లు ఇక్కడ వేసింది కదా. పైన చూడండి కోతి చూసింది కదా. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు లయన్ ఫేస్, లయన్ ఫేస్ అనొచ్చు, నరసింహస్వామి ఫేస్, లయన్ ఫేస్ అయింది చూసింది కదా. ఇక్కడ చూడండి మన పాములు, పాముల పైన నాట్యం చేసుకుంటూ నిల్చున్న గణపతి. ఇక్కడ చూసుకున్నాం ఇంకా చాలా చాలా గణేష్ ఉన్నాయి. మొత్తం వచ్చేసి మన మూషికులు మొత్తం అన్ని చుట్టూరంగా అయితే మాత్రం మూషికులు ఉన్నాయి. ఇక్కడ చూసుకుందాం, ఇది ఆల్మోస్ట్ ఆల్ గణేశుడు అయితే బుక్ అయిపోయింది. ఇక్కడ ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మొత్తం శివలింగాలు బ్యాక్గ్రౌండ్లో సెట్టింగ్ పొజిషన్. ఇంకా వచ్చేసి ఇక్కడ మట్టి పంచలు గిట్ల వస్తాయి కదా వీటికి, దానికోసం గిట్ల పెట్టినట్టు నాకు తెలిసింది. చూస్తున్నాం ఇక మనము, ఇంకా చూసుకోవచ్చు. ఇంకా వచ్చేసి మొత్తం ఫిష్, మొత్తం చేపలు, చేపల మీద కూర్చున్న గణపయ్య. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు జినక అండ్ మనకు నెమలి, నెమలి కృష్ణుని కాన్సెప్ట్ ఇదంతా కదా. ఇప్పుడు ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఇక్కడ శ్రీ నరసింహస్వామి వారు బ్యాక్గ్రౌండ్ వరకు ఎంత బాగా వచ్చింది అంటే అంత బాగా వచ్చేసింది. చూపిస్తాం మళ్ళీ ఒక్కసారి చూపిస్తాం బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది. ఈ బ్యాక్గ్రౌండ్ ఇట్లా కలరింగ్ వస్తే ఇంకెంత బాగుంటుందో మీరు చూడండి. ఇక్కడ చూస్తున్నాం మన మొత్తం నెమ్మలిలో కింద మొత్తం నెమ్మలిలు చూడండి. ఈ లైన్లో చూసుకున్నట్టయితే మీకు లాంగ్ వ్యూ నుంచి చూపిస్తున్నాను చూడండి. ఎందుకంటే ఇన్ని గణేషులల్లో మనము వీడియో అనేది చాలా చాలా లెంత్ వెళ్ళిపోతుంది. కాబట్టి నేను మీకు మొత్తం డీటెయిల్గా అయితే మాత్రం కొంచెం లాంగ్ వ్యూ నుంచి చూపిస్తున్నా. దీంట్లో ఇవ్వాలి ఏం గణేష్ ఉన్నాయో నాకు ఇన్స్టాగ్రామ్లో పిక్ పెట్టండి. పిక్ పెట్టి నాకు చెప్తే నేను తప్పకుండా మీకు మాత్రం అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటా. ఇక్కడ చూసుకుందాం మనకు చాలా గణేషులు అయితే ఉన్నాయి. చూసింది కదా ఇక్కడ టూ ఫేసెస్ గణేష్, ఎంత బాగున్నాయి అంటే అంత బాగుంటుంది. ఇక్కడ చూసుకుందాం మనకు స్టాండింగ్ పొజిషన్లో మహాదేవుని కాన్సెప్ట్ ఇదంతా. ఈ గణేష్ వచ్చేసి మనకు నాట్యం ఆడుతూ పగిడి పెట్టుకొని చూసింది కదా. ఇక్కడ ఉన్న మొత్తం గణేషులు అనేది నేను మాత్రం టోటల్గా మాత్రం మీకు లాంగ్ వ్యూతోని అండ్ కొంచెం దగ్గర ఉన్న విగ్రహాలు కూడా చూపించడం జరిగింది ఇక్కడ చూసుకుంటాం. అండ్ అలానే నా వీడియో నచ్చినట్టయితే మాత్రం చిన్న లైక్ చేయండి. నా ఛానల్ కొత్త చూసిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్క బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. అలానే సంతోష్ బ్లాగ్స్ అని నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, దాంట్లో ఫాలో చేయని వాళ్ళంటే మాత్రం తప్పకుండా ఫాలో చేయండి. మరి కలుస్తాం మరి కొత్త కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తాను.